హాయ్ ఎవ్రీవన్. థియరీ ఆఫ్ కాంపిటీషన్లో ప్రీవియస్ క్లాస్లో మనం వాట్ ఈస్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ అండ్ థియరీ ఆఫ్ కాంపిటీషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తాము అని దానికి సంబంధించిన కొన్ని టెర్మినాలజీస్ చూసాం. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫైనైట్ ఆటోమేటా అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ ఫైనైట్ ఆటోమేటా అనేది దేన్ని బేస్ చేసుకుని మనం పెర్ఫామ్ చేస్తున్నాము అంటే, ఇట్ ఈజ్ ఏ సమ్ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ ఏ సిస్టమ్. దిస్ ఫైనైట్ ఆటోమేటా ఈజ్ ఏ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ ఏ సిస్టమ్. అయితే ఈ మ్యాథమెటికల్ మోడల్లో ఇందులో మనం ఫైనైట్ ఆటోమేటాలో ఏమేమి కన్సిడర్ చేస్తాము, ఆ కన్సిడర్ చేసిన దాని నుంచి ఎలా పెర్ఫామ్ చేస్తాము అనేది మనం కమింగ్స్ను వన్ బై వన్ ఎగ్జాంపుల్స్లో సమ్ థీరీస్తో చూస్తాము. అయితే దిస్ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ ఏ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. అవి కూడా దేనికి రికార్డింగ్ ఇన్పుట్స్ అంటే, డిస్క్రీట్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సో ఇందులో మనం ప్రీవియస్గా యూజ్ చేసిన టర్మినాలజీస్, లాంగ్వేజెస్ అండ్ ఇంకా మనం కొన్ని టర్మినాలజీస్ చూసాం, అవన్నీ కూడా మనం ఇందులో యూజ్ చేస్తూ వీటిని యాక్సెస్ చేస్తాం. సో వాట్ ఈజ్ సిగ్మా, వాట్ ఈజ్ డెల్టా అండ్ వాట్ ఈజ్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కమింగ్ సూన్ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కూడా మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ కామన్గా యూజ్ చేసేది ఏంటి అండ్ ఈ ఫైనైట్ ఆటోమేటా యూజ్ చేసి మనం దేన్ని ఎక్కువగా యాక్సెస్ చేస్తాము, ఎక్కువగా వెయిట్లో యూజ్ చేస్తాము అంటే, ఫైనైట్ ఆటోమేటా యూజ్డ్ ఇన్ సాఫ్ట్వేర్ డిజైనింగ్. సో ఇది మనకి జనరల్గా ఈ సబ్జెక్ట్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటి అంటే, కంప్యూటర్స్ మనం నేర్చుకున్న తర్వాత ఇందులో ఐటీ ఫీల్డ్లో మనం ఏదైనా సరే డిగ్రీ ఆర్ పీజీ చేసిన తర్వాత జనరల్గా వెళ్ళే వర్క్స్ని బేస్ చేసుకుని మనకి అక్కడ డిజైన్ పర్పస్లో మనకి ఈ ఫైనైట్ ఆటోమేటా అనేది యూజ్ అవుతుంది. అండ్ బిహేవియర్ ఆఫ్ ద డిజిటల్ సర్క్యూట్స్. ఓకే, ఇందులో చాలా డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉంటాయి కమింగ్ సూన్, అవన్నీ కూడా చూస్తాం. అయితే సేమ్ ద లెక్సికల్ ఎనలైజర్ ఏదైతే ఉందో మనం కంపైలర్ డిజైన్లో చూస్తూ ఉంటాం, లెక్సికల్ ఎనలైజర్ సేమ్ అలానే ఇక్కడ డిఫరెంట్ బ్రేక్స్తో ఇన్పుట్ టెక్స్ట్ని తీసుకుంటూ వాటిని మధ్యలో లాజికల్ యూనిట్స్ బేస్ చేసుకుని మనం ఐడెంటిఫైస్, కీవర్డ్స్ అండ్ పంక్చువేషన్స్ ద్వారా వీటిని ఎక్కువగా పెర్ఫామ్ చేస్తూ ఉంటాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఫైనైట్ ఆటోమేటా, ద డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా ఏంటి అంటే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. మెయిన్ డెఫినేషన్ ఫైనైట్ ఆటోమేటాకి, అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫైనైట్ ఆటోమేటాకి రిలేటెడ్గా ఉన్న ప్రోగ్రామ్లో మనకి ఏమేమి ఇస్తారు అంటే, ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్ అనేవి వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఆ స్టేట్స్ ఏంటి అంటే మనం చూద్దాం. అండ్ మనకి స్టేట్ టు స్టేట్ మధ్యలో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగింది అంటే, ఏ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. ఈ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇన్పుట్స్ ఉంటాయి, ఆ ఇన్పుట్స్ నుంచి మనం అవుట్పుట్స్ గ్యాదర్ చేస్తాం. అయితే ఇక్కడ మనం తీసుకునే ఇన్పుట్ అనేవి సింబల్ ఫార్మాట్లో, వాట్ ఈజ్ సింబల్ అనేది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూడడం జరిగింది. ఇన్పుట్ సింబల్స్, ఆల్ ఇన్పుట్ సింబల్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఫ్రమ్ ఆల్ఫాబెట్, దట్ ఈజ్ సిగ్మా. ఓకే, సో ఈ సిగ్మా అనే రిప్రజెంటేషన్తో మనం రిప్రజెంట్ చేస్తాం. వాట్ ఈజ్ సిగ్మా, వాట్ ఈజ్ ఇన్పుట్, వాట్ ఈజ్ సింబల్స్, వాట్ ఈజ్ ఆల్ఫాబెట్, ఇవన్నీ టెర్మినాలజీస్, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మినాలజీ థియరీ ఆఫ్ కాంపిటీషన్లో మనం తెలుసుకుంటేనే మనకి ఈ లాంగ్వేజ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇన్పుట్ సింబల్ అనేది తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా వాడి యొక్క ట్రాన్సాక్షన్ అంటే స్టేట్ టు స్టేట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం మూమెంట్ అనేది ఇస్తాం. అయితే జనరల్గా మనకి ఫైనైట్ ఆటోమేటాలో డిఫరెంట్ టపుల్స్ ఉంటాయి. వాట్ ఈజ్ టపుల్? మనం యూజ్ చేసే ఏదైతే ఒక వేరియబుల్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ టపుల్. సో ఇలాంటి టపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం m ఈక్వల్ టు క్యూ సిగ్మా డెల్టా క్యూ నాట్ ఎఫ్ ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. సో వాట్ ఈజ్ ఫైనైట్ ఆటోమేటా ఈజ్ రిప్రజెంటెడ్ లైక్ m ఈక్వల్ టు క్యూ సిగ్మా డెల్టా క్యూ నాట్ కామా ఎఫ్. సో వాట్ ఈజ్ క్యూ, వాట్ ఈజ్ డెల్టా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ అనేది ఏంటి అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్, అంటే ఇట్ ఈస్ క్యూ
క్యూ అనేది మనం టోటల్ స్టేట్స్ని రిప్రజెంట్ చేసేది అన్నమాట. అంటే మనం సబ్సెట్, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ నాట్ అనేది నేను ఒక స్టేట్ తీసుకున్నాను అనుకుంటే ఈస్ బిలాంగ్స్ టు క్యూ. అంటే క్యూ అనేది ఫైనల్ సెట్ ఆఫ్ స్టేట్స్ అయితే. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక థింగ్ ఏంటి అంటే ఈ క్యూ నాట్ బిలాంగ్స్ టు క్యూ అనే టర్మినాలజీ కూడా మనకు అర్థం కావాలి. అంటే క్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 అనుకోండి. 1 అనేది నేను తీసుకున్న నెంబర్, అంటే 1 ఈజ్ బిలాంగ్స్ టు ద సెట్ 1, 2, 3, 4, 5. అంటే 1 అనేది దేని నుంచి తీసుకున్నాను, 1, 2, 3, 4, 5 అనే సెట్ నుంచి తీసుకున్నాను. అంటే క్యూలో మనకి సెట్ ఆఫ్ స్టేట్స్ ఉంటే క్యూ నాట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద స్టేట్స్ ఫ్రమ్ ది క్యూ. సో క్యూ నాట్ బిలాంగ్స్ టు క్యూ. అంటే క్యూ నాట్ దేని నుంచి మనం తీసుకున్నాం, క్యూ అనే సెట్ ఆఫ్ స్టేట్ నుంచి తీసుకున్నాం. సో హియర్ ఫ్రమ్ ఎమ్ క్యూ ఈజ్ ద ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ సిగ్మా? ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇన్పుట్ సింబల్స్. ఇట్ ఈస్ ఫైనైట్ సెట్ ఆఫ్ సింబల్స్. సింబల్స్ నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్ ఆర్ ఎనీథింగ్. సో సిగ్మా ఆల్ఫాబెట్స్ ఆర్ సింబల్స్. నెక్స్ట్ డెల్టా క్యూ నాట్ ఎఫ్. సో హియర్ క్యూ నాట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను మీకు. క్యూ నాట్, క్యూ వన్, క్యూ టూ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇండివిజువల్ స్టేట్. క్యూ నాట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్, క్యూ వన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్. సో ఇలాంటి ఇండివిజువల్ స్టేట్స్ యొక్క కలెక్షన్ మనకి ఎందులో ఉంది, క్యూలో ఉంది. అంటే క్యూ నాట్ ఇన్ క్యూ. సో దిస్ ఈజ్ ద ఇనీషియల్ స్టేట్ అవ్వచ్చు, ఫైనల్ స్టేట్ అవ్వచ్చు. అగైన్ మళ్ళీ మనకి ఇంకొక డౌట్ ఏంటంటే ఇనీషియల్ స్టేట్ అంటే ఏంటి, ఫైనల్ స్టేట్ అంటే ఏంటి, అది మనం చూద్దాం. సో ఇట్ ఈస్ ద ఇనీషియల్ స్టేట్. మ్యాక్సిమం మనకి ఇనీషియల్ స్టేట్ అనేది స్టార్టింగ్ స్టేటే కాబట్టి క్యూ నాటే ఇనీషియల్ స్టేట్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యూ నాట్ తర్వాత మనం తీసుకున్నది ఎఫ్. ఎఫ్ డెల్టా ఇవ తీసుకున్నాం మనం. ఎఫ్ అనేది ఏంటి అంటే అగైన్ ఫైనైట్ సెట్స్. సో ఇక్కడ మనం తీసుకుంది క్యూ. ఈ రెండు కూడా సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు, అంటే దీని నుంచి దానికి మనం యొక్క సెట్ని తీసుకుని, సబ్సెట్ని తీసుకుని ఫామ్ చేసుకుంటాం. సో ఎఫ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫైనైట్ సెట్స్. సో నెక్స్ట్ వాట్ ఈజ్ డెల్టా? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మనం ఆల్రెడీ వాట్ ఈజ్ ఫైనైట్ ఆటోమేటా అంటే ఏం చెప్పాము, సెట్ ఆఫ్ స్టేట్స్ అండ్ కలెక్షన్ తీసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ టు స్టేట్ మధ్యలో ట్రాన్సాక్షన్ తీసుకుంటాం. సో రెండు చాలా ఇంపార్టెంట్. అంటే ఎఫ్ అనేది ఇంపార్టెంట్, క్యూ అనేది ఇంపార్టెంట్, హియర్ డెల్టా ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ద ట్రాన్సాక్షన్. అంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి మధ్యలో మనం చేసే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ రిప్రజెంటెడ్ లైక్ డెల్టా. ట్రాన్సాక్షన్ ఫంక్షన్ మ్యాపింగ్ ఈజ్ క్యూ సబ్సెట్ ఫ్రమ్ క్యూ. అంటే ఇన్పుట్ సింబల్స్ని బేస్ చేసుకుంటేనే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక సిటీలో ఉన్నారు, వేరే సిటీకి వెళ్ళారు. దాన్ని ఈ సిటీ నుంచి ఆ సిటీకి మీరు ట్రావెల్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ సమ్ ఇన్పుట్, అంటే మీరు అదొక వెహికల్ తీసుకోవాలి, ఏదో ఒక డైరెక్షన్ బేస్ చేసుకోవాలి. అంటే ఈ స్టేట్ నుంచి మీరు వేరే స్టేట్ యొక్క రీచ్ అవ్వాలి అంటే సమ్ ఇన్పుట్ సింబల్స్ అనేవి బేస్ చేసుకోవాలి. సో వన్ స్టేట్ విత్ వన్ ఇన్పుట్ సింబల్ ఈజ్ గోయింగ్ టు ది అనదర్ స్టేట్. సో దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్. ఓకే, సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో దీనికి ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫైనైట్ సెట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎన్ని పాయింట్స్లో రిప్రజెంట్ చేస్తాం అనేది చూద్దాం. సో టోటల్గా రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి గ్రాఫ్స్ ఈజ్ ద వన్ రిప్రజెంటేషన్ అండ్ ట్రీస్ వన్ రిప్రజెంటేషన్. సో టోటల్గా మనకి గ్రాఫ్ అండ్ ట్రీస్ అనేవి టూ రిప్రజెంటేషన్స్ అనేవి తీసుకుంటాం. సో జనరల్గా గ్రాఫ్ గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ గ్రాఫ్ ఈజ్ డినోటెడ్ బై జి ఈక్వల్ టు సెట్ ఆఫ్ వి కామా ఈ. వాట్ ఈజ్ వి, వాట్ ఈజ్ ఈ? వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్, వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్. సో మనకి జి గ్రాఫ్ అంటేనే వెర్టిసెస్ అండ్ ఎడ్జెసెస్ కలెక్షన్ తీసుకుంటేనే దాన్నే మనం గ్రాఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రాఫ్ తీసుకుంటాను, దట్ ఈజ్ 1, 3, 4. దిస్ ఈజ్ ద వన్ గ్రాఫ్. సో ఇక్కడ వెర్టిసెస్ ఏంటి, వి ఈక్వల్ టు 1, 3, 4. ఇవి మనం వెర్టిసెస్ కింద తీసుకుంటాం. ఎడ్జెస్ ఏంటి, 1 నుంచి 3కి ఒక ఎడ్జ్, నెక్స్ట్ 3 నుంచి 4కి ఒక ఎడ్జ్. సో దీన్ని మనం ఎడ్జెస్ కింద తీసుకుంటాం. సో విఈ ఈజ్ కలెక్షన్ ఆఫ్ గ్రాఫ్స్. అగైన్ ఎవ్రీ గ్రాఫ్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్.
సో మనకి కమింగ్ సూన్ ఇవి కూడా యూజ్ అవుతాయి. సో అందుకని ముందే చెప్తున్నాను, డైరెక్టెడ్ అంటే దీనికి డైరెక్షన్స్ ఇస్తే దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. అంటే ఈ గ్రాఫ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్కి కూడా మనకి డైరెక్షన్ ఇవ్వాలి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్టెడ్ గ్రాఫ్. మనం తీసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జెస్ డస్ నాట్ హ్యావింగ్ ఎనీ డైరెక్షన్, దట్ ఈజ్ కాల్డ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. అంటే మనం తీసుకున్న, ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపులే సపోజ్ 1, 2, 3 తీసుకున్నాను, ఇక్కడ మనం డైరెక్షన్స్ ఇవ్వలేదు, దిస్ ఈజ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. మనం ఏదైతే డైరెక్షన్స్ ఇస్తున్నామో దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. బట్ అన్ని ఎడ్జెస్కి కూడా డైరెక్షన్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాఫ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టిసెస్ టు వెర్టిసెస్ కూడా మనం స్టేట్ కింద కన్సిడర్ చేసుకుంటూ వీటిని కూడా మనం ఏం చేస్తాము అంటే మెన్షన్ చేసుకుంటూ ఈ డైరెక్షన్లో కూడా మనం ఈ ఫైనైట్ స్టేట్ని పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వాట్ ఈజ్ పాత్, వాట్ ఈజ్ గ్రాఫ్ అనేది మనకు తెలుసు. సపోజ్ V1, V2, V3 అండ్ సో ఆన్ VK వెర్టిసెస్ ఫ్రమ్ V1 టు VK అండ్ అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ లైక్ VK. సో I అనేది ఏంటి ఇక్కడ, సపోజ్ VI తీసుకున్నాను అనుకోండి, VI అనేది ఏంటి, I ఈక్వల్ టు 1 టు 1 సో ఆన్ K. అంటే ఇక్కడ నేను V1 అనొచ్చు, V2 అనొచ్చు, VK అనొచ్చు. అంటే ఒక పాత్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే సమ్ ఈ టెర్మినాలజీస్లో రిప్రజెంట్, దట్ ఈస్ VI2, VI+1, ఇలా మనకి కొన్ని రిప్రజెంటేషన్స్ అనేవి ఉంటాయి ఫ్రమ్ గ్రాఫ్స్. సో ఫ్రమ్ ట్రీస్ అనేది ఏంటి, ట్రీ అనేది ఏంటి జనరల్గా మనకి ఇక్కడ, ఇట్ ఈజ్ ఏ డయాగ్రాఫ్ విత్ ద ఫాలోయింగ్ సమ్ ప్రాపర్టీస్. అంటే ఇక్కడ వెర్టిసెస్ అండ్ ఏవైతే మనం తీసుకుంటున్నామో సేమ్ అలానే తీసుకుంటాం, బట్ ఇక్కడ స్ట్రిక్ట్గా కొన్ని ఫాలో అవుతూ డైరెక్టెడ్ ట్రీస్ కింద తీసుకుంటాం, దాన్నే డయాగ్రాఫ్ అని చెప్పి కాల్ చేస్తాం. ఇక్కడ కూడా 1 వెర్టిసెస్ ఉంటుంది, జనరల్గా మనం చూస్తాం డేటా స్ట్రక్చర్లో. సో దిస్ ఈజ్ ఇలా మనం ఒక ట్రీని ఫామ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఒక వెర్టిసెస్ నుంచి మనం దాని రూట్ కింద తీసుకుని దాని ప్రిడిసెసర్స్ అండ్ దాని సక్సెసర్స్ కింద తీసుకుంటూ వెర్టిసెస్ని, అంటే ఈ రిమైనింగ్ ఆల్ అనేవి కూడా రూట్ నోడ్కి ఏమవుతాయంటే వెర్టిసెస్ అవుతాయి. సో ఈ వెర్టిసెస్ యొక్క కలెక్షన్తో అగైన్ మళ్ళీ ట్రీ ఫామ్ చేసుకుంటాం, దానికి కూడా సేమ్ ఇవే టర్మినాలజీస్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైనైట్ ఆటోమేటా ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ఫ్యూచర్ విత్ గ్రాఫ్స్ అండ్ ట్రీస్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసిన సెట్ ఏదైతే ఉందో, ఎం అనే సెట్, ఈ సెట్తో నేను ఒక నెంబరింగ్స్ అండ్ కొన్ని ఫైనైట్ సెట్స్ తీసుకుని నెక్స్ట్ క్లాస్లో నేను ఒక ఎగ్జాంపుల్ మీతో డిస్కస్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే కనుక, ఈ సబ్జెక్ట్ని మీరు ఇంకా వినాలి అనుకుంటే కనుక వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా క్లారిటీ కావాలి ఏదైనా థింగ్స్లో అనుకుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఓకే ఈ సబ్జెక్ట్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారని నేను ఇంకా ఇంట్రెస్ట్గా ఎక్కువ క్లాసెస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.